ధనత్రయోదశి రోజున బంగారం కొనాలి అని అందరికీ తెలిసిన విషయమే. ఇక బంగారం కొంటే ప్రతి సంవత్సరం కూడా ధనత్రయోదశి రోజున బంగారం కొంటాము అని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనాలి అని అనుకుంటారు. అయితే చాలామంది బంగారాన్ని కొనేటప్పుడు చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు, ఏది కొనాలి ఏది కొనాలి అని. ఇక ఎంతో ఖర్చు పెట్టి బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా, బంగారం కొనడం సరే కానీ ధనత్రయోదశి రోజునే బంగారం ఎందుకు కొనాలి? అంటే లక్ష్మీదేవికి ఆ రోజు ఇష్టమైన రోజు కాబట్టి. ఆ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి బంగారంలో ఉంటుంది అని, ఇక బంగారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని అందరూ బంగారాన్ని కొనుక్కుంటారు. ఇక చాలామంది బంగారంతో పాటు మరి ఇతర వస్తువులు కూడా కొనుక్కుంటారు. కానీ ధనత్రయోదశి రోజున కొనకూడనివి కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా రాశులను బట్టి ఏ రాశి వారు ఏది కొనాలో, ఏది ఏ రాశి వారు ఏది కొనకూడదు అని కూడా ఉంటాయి. అయితే బంగారంతో పాటు వెండిని కూడా కొంటూ ఉంటారు ధనత్రయోదశి రోజున. ఇక కొన్ని రాశుల వారైతే, రాశుల వారని కాదు, సహజంగానే చాలామంది కూడా అసలు ఇవి కొనకూడదు, చాలామంది కాదు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి కూడా అవి కొనకూడదు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనత్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనెని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే తోలు వంటి వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. మనకు తెలిసిందే కదా, నూనె అనేది శనీశ్వరునికి సంబంధించింది. ఇక ధనత్రయోదశి రోజున నూనెని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా సాక్షాత్తు ఆ శనీశ్వరుణ్ణి ఇంటికి తెచ్చుకున్నట్టు అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనత్రయోదశి రోజున ఈ నూనెని ఇంటికి తెచ్చుకోకుండా చూడండి. ఒకవేళ తెచ్చుకున్నారు అంటే ఇక కష్టాలు పడాల్సిందే. అందుకని ఇక తెలిసిందే కదా, శనీశ్వరుని యొక్క నీడ మన పైన పడింది అంటే ఇక అంతే. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మర్చిపోయి కూడా నూనెని తెచ్చుకోవద్దు. మీకు కావాలి అనిపిస్తే ఏదైనా మంచి శుభానికి సంకేతంగా భావించే వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి. అంతేకాని నూనె ఇంకా నువ్వులు ఇలాంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. నువ్వులు అని ఎందుకు అన్నాను అంటే నువ్వులు కూడా శనీశ్వరునికి సంబంధించినవి కాబట్టి ఈ నువ్వులు కూడా ధనత్రయోదశి రోజున ఇంటికి తెచ్చుకోరాదు. ఇంకా బంగారం కాకుండా ఒక దేవుని విగ్రహం అయినా తెచ్చుకోవచ్చు, దేవుని పటాలు అయినా తెచ్చుకోవచ్చు, ఇంకా వెండి ఇత్తడి ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు నూనెని ఇంటికి తెచ్చుకోరాదు. ధనత్రయోదశి రోజున మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను కొని ఇంటికి తీసుకొని రావద్దు, ఇది అస్సలు మంచిది కాదు అని చెప్తున్నారు మన పండితులు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారైతే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా నూనెని తెచ్చుకోవద్దు.